నుంచి కురుస్తున్న ఈ వర్షాల వల్ల అదేవిధంగా వర్షాల కింద ఎక్కువ ఈ తుఫాను గాలి వల్ల అనమయ జిల్లాలో కోడూరు అదేవిధంగా రాజంపేట కాన్స్టిట్యూన్సీ చాలా పంట నష్టాలు జరిగింది. ముఖ్యంగా అరటి పంటలు పపాయా పంటలు నష్టాలు జరిగింది. కోడూరు కాన్స్టిట్యూన్సీలో ఈ ఒక కాన్స్టిట్యూన్సీలో దాదాపు 30-40 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్టు ప్రిలిమినరీ అంచనాలు చేసి మనకు ఇవ్వడం జరిగింది. మన అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఈ పంట నష్టాలు జరిగిందో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరికీ కూడా అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. సో ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మనం కింద వరకు కూడా పంపడం జరిగింది. ఈరోజు ముల్లంపేట, కోడూరు, చిట్వేలు, మొగుల్వారపల్లి మండలాలన్నీ కూడా స్వయంగా తిరగడం జరిగింది. చాలా చోట్ల చాలా నష్టాలు జరిగింది. దాదాపు ముల్లంపేటలోనే దాదాపు 16 వందల ఎకర మనకు డ్యామేజెస్ కావడం జరిగింది. మొగుల్వారపల్లి చిట్వేలు అన్నీ కలిపి దాదాపు 3000 నుంచి 3500 మనకు డ్యామేజెస్ ఉన్నట్టు అంచనాలు ఇస్తూ ఉంది. రైతులు ఎవరు అందరికీ కూడా రైతులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము మనకు అందరికీ కూడా మన అధికారులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక్క రైతు కూడా మిస్ కాకుండా మనం నిర్ణయం చేయడం జరిగింది.